చెప్పాడు అయితే ఒక ఊరిలో బ్రాహ్మణులు భార్య భర్తలు ఉన్నారు వాళ్ళు చాలా లేని వాళ్ళు ఏమి లేని వాళ్ళు కష్టపడి ఆయన రోజు పండురంగా పండురంగా ఈ ఇల్లు ఆ ఇల్లు ఆ ఊరు ఈ ఊరు తిరుక్కుంటూ పప్పులో ఉప్పులో బియ్యము తెచ్చి ఆ టైంకు ఒంటి గంటకు వచ్చేవరకు వాళ్ళ మేడం ఇంట్లో కూర్చొని ఇంకా రాకపోయే రాకపాయే ఆకలిత అన్నీ అరుచుకుంటూ పాపం ఆయన వచ్చే వరకు ఆమె ఆ బియ్యం తీసి కడిగి స్నానం చేసి జపం చేసుకొని ఇద్దరు కలిసి భోజనం చేసేవాళ్ళు అట్లా రోజు రోజు బయటికి పోయి తెత్తనే భోజనం వాళ్ళకు ఇంట్లో అయితే ఏం లేవు రోజు రోజు అరి కథ కూడా ఓటు తెచ్చుకున్నాడు చేస్తాడు అట్లా గట్టనే ఉన్నది ఒకరోజు చేసేది పండుగ వచ్చింది ఉగాది పండుగ ఏమండి మనకు పండుగ తన ముందు మనం ఏం తింటాం పండుగ చేసుకో అందరు పక్షాలు చేసుకోండి అప్పాలు చేసుకోండి ఏదో రకమైన పలహారాలు చేసుకుంటారు కదా మనం కూడా చేసుకోవాలి కాబట్టి ఏమమ్మా అని ఎక్కడ తీయాలి రోజు రోజు తిరిగి 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 గవే బియ్యం గవే పప్పులు కూరగాయల పొంది కాబట్టి మళ్ళీ బెల్లానికి పప్పు బియ్యానికి చక్కెర పాలు ఎక్కడ తెస్తాం అని మొత్తం బాధపడతారు సరేనండి ఏం చేద్దాం మరి మనకు లేదు కదా అని అట్లా ఊరుకున్నారు అట్లా అట్లా మళ్ళొక పండుగ సంక్రాంతి వచ్చింది అప్పుడు అట్లనే మాట్లాడింది ఆమె ఏమయ్యా ఊరికి అట్లా అంటాం అమ్మ ఎక్కడ తేవాలి రోజు రోజు గదే తేవాలి గదే మనకు దొరికే అని అట్లా అనుకున్నారు అట్లా మనకు దసరా పండుగ వచ్చింది వచ్చే వరకు ఇప్పుడన్నా ఏ అదే అయ్యగారు మనకి మనకే ఒక్కసారి ఇంట్లో పాలహాలు చేయకపోతే ఎట్లా సరేనమ్మా ఇవాళ వచ్చేదాకా చూసుకుంటూ ఉండి పోయేస్తానని పోయిన పోయి అది దాస్తు నాలుగు పళ్ళు తిరిగిండు రోజు ఒక రెండు పళ్ళు తిట్ట నాలుగు తిరిగిండు తిరిగి 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 వచ్చాక మూడు అవుతా అండి టైం తప్పింది ఇంకా రాకపోతే దురుస్తు ఉన్నది వచ్చిండు మూడు గంటలకు వచ్చినాక ఆయన తెచ్చిన పప్పులో ఉప్పులు దబ్బేళ్ళు అన్నీ పట్టుకొచ్చాడు సరైన సంతోషపడ్డా స్నానం చేసి దేవుని మొక్కుకున్నది పోయి సంచులు పెట్టింది ఆ భయామే చేసుకుంటా అండి చేసుకొని తెల్లారినాక మళ్ళీ చేయాలి ఆ అన్ని అన్ని రెడీ పెట్టుకున్నది తెల్లారి మళ్ళా పోయినాయనే పోయి 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 వచ్చే వరకు టైం కడతానేమో మూడు అవుతుంది కాకలు అవుతుంది అప్పాలు చేసి రెడీ పెట్టి కూర్చున్నది అవి ఓ పన్నెండు వర్షాలు అయినాయనుకోరా ఉంది ఆ పన్నెండు పెట్టుకొని పల్లె పెట్టుకొని కూర్చొని ఇక రాడాయ అగరాడాయ ఇంకా రాడా అని మస్తు బాధపడకుండా సుత్నే ఉన్న తిన్నామని అట్లా కష్టపడి చూసే ఆయన ఇంకా అత్తలేడు పన్నెండు అయిపోయింది అమ్మ ఇంకా రాడా సరే పన్నెండు అయినాయి కదా అప్పాలు రెండు తింటా పది ఉంటాయి పది అయినాయని చెప్తా సరే అయిదు తింటాం వచ్చినాక అనుకొని రెండు తినేసింది ఇళ్ళకే పెట్టింది పది ఉన్నాయి సిర ఐదు అవుతాయి అనుకున్నది ఆయన కిలకణాలు లెక్క ఇంటి అయింది అనుకుంటాడు పన్నెండు అయింది ఎందుకంటే అడుగుతాడు అడిగాడు అని పేరు ఆయన అట్లనే పెట్టుకున్నాడు మళ్ళీ ఒంటి గంట టాగా వచ్చింది మళ్ళీ ఆమె పానం ఆగుతూనే ఎప్పుడు లేని పని ఆ తిందామని ఆమె ఆపక్ష యా ఎనిమిది పది ఉన్నాయి కదా రెండు తింటా ఎనిమిది ఉంటే ఉంటాయి నాలుగు అవుతాయి అని అన్నీ మళ్ళా ఊహించుకొని రెండు తిన్నది నాలుగు మళ్ళీ కుప్పబెట్టి ఆడబెట్టింది హెగింత అని చెప్పుకుంటా నన్ను అడుగుతాడా గివ్వ గంత పిండి అని అడుగుతాడా అడిగాడు అనుకున్నది అట్లా 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 ఆరు మళ్ళీ రెండు తిన్నది ఆరే మిగిలిచ్చింది మూడు మూడొత్తి అనుకున్నది లాస్ట్గా మళ్ళా రెండు తిన్నది రెండు రెండు ఉంచింది నాలుగు అవుతుంది అప్పటికి ఇయ్యి కడుమ పండిపోతుందా మేము నన్ను చేయంగా పిలిచాంగా ఇంకా రెండింత అనుకున్నది ఇంకా రెండు రెండే ఉంచింది రెండు అయినా చెప్తే పాప ఆయన అడుగుతాడు అడిగాడు అని ఆలోచించుకొని మంచిగా కూర్చుండే కూర్చుండి ఆయన చారు నాలుగు అయితే టైం అయింది ఆ ఆచారు పాప ఆయన చారు చూస్తాను ఇంకెప్పుడు వస్తావే అని పోయి వచ్చిండు బట్టలు ఇప్పేసిండు అవి పెట్టినో స్నానం చేసిండు బొట్టు పెట్టుకున్నావు దేవుని మొక్కున్నాడు వచ్చి కూర్చున్నాక రెండు ఉంచింది ఏందమ్మా రెండే అయినాయి అప్పాలు దివ్యకంతా పిండి చేస్తే రెండే అవుతాయా ఇట్లెట్లా అయినాయి అంటే నా అంతా నేను రెండు తిన్నా నా అయిన రెండు తిన్నాను ఇంక నీ రెండు ఉంచినా అన్నది అట్లా తింటావు ఇట్లా తిన్నావు అది ఒకటినే తిన్నా ఒక గిట్నే తిన్నా ఇట్టే తిన్నా ఆమె రెండు తిన్నాడు అయ్యా గడి విడిపోయాడు అంటే ఆ మేడం పని చేసింది ఒక అప్ప కూడా ఉంది సరి పాపం కష్టపడి కష్టపడి తెత్తే ఆమె ఒక అప్ప కూడా ముఖ కూడా వెయ్యలేదు రెండు మొత్తం ఆమె తిన్నది